ఓఎన్జీసీ వాళ్ళతో మాట్లాడతాను, రిలయన్స్ వాళ్ళతో మాట్లాడతానంటూ మరి నువ్వు ఈ 10-15 సంవత్సరాలు పార్టీ పెట్టి గాడిదలు కాస్తున్నావా? నువ్వు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది నీకు కనబడలేదా? లాలీపాప్ నోట్లు పెట్టుకున్నావు, నోట్లో లాలీపాపులు పెట్టుకొని 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 మా మంత్రి గారు నోట్స్ ఉండి ఎలా అయిపోయిందో, ఇంత అయిపోయింది పాపం. చిన్నది చిన్నదైందా పెద్దయింది? పెద్ద అయింది. ఇంతకుముందు ఇంతే ఉండేది పాపం, ఆ నోరు చిన్న నోరు ఉండేది. ఇప్పుడు ఆ లాలీపాప్లో ప్రభావమో లేదంటే ఇంకొకటో, అంటే చపరితో ఉంటాడు కదా, ఆ చపరిచిన మూలానే నోరు కొద్దిగా పెద్ద అయిపోయింది మాట. ఎంత ఎంత నోరు అయిపోయింది? కొద్దిగా చిన్న లాలీపాప్లు పెట్టుకున్నా, పెద్దవి కాకుండా పెద్దవి పెట్టుకుంటే ఇంకా సాగుపోద్ది. చిన్నవి పెట్టుకో లాలీపాప్లు, కరెక్ట్గా సెట్ అవుతూ ఉంటుంది. అంటే లాలీపాప్ల భాష వదిలేయండి అన్న, మనం ఏం చేసేచ్చామో చెప్పలేం జనానికి. పట్టుమని మాట్లాడి ఒక 10 నిమిషాలు కూర్చొని నా శాఖకు సంబంధించి నేను మాట్లాడి ఏడుస్తాను అంటానికి మనకు దిక్కు మొక్కు లేదు ఇక్కడ. ఏమన్నా అంటే ఎవరన్నా ప్రశ్న అయితే వచ్చి మనం బూతులు తిట్టేసి ఇంకా నోట్లో లాలీపాప్లు పెట్టుకున్నారా, కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నారా, చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నారా? మేము పొద్దున్న లేచిన కానీ నోట్లో లాలీపాప్లు పెట్టుకొని తిరుగుతున్నాము, మాలాగే అందరూ ఉంటారని చెప్పేసి అని అనుకుని అధికారికంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మంత్రి హోదాలో ఉండి అలాంటి భాష మాట్లాడుతావు. రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్ళి మంత్రి హోదాలో ఏ గ్రామానికి వెళ్ళినా లేదంటే ఎక్కడికన్నా ప్రజల మధ్యకి వెళ్ళినా ఏమైనా మంత్రి గారు మాకు ఏమన్నా చేశారని చెప్పి పొరపాటున అడిగారనుకో, నిన్ను కంట్లో ఎవరిదన్నా పెట్టుకున్నావా, నోట్లో ఎవరిదన్నా పెట్టుకున్నావా, అది లాలీపప్పు ఎవరన్నా ఇచ్చింది లాలీపప్పు పెట్టుకున్నావా అని అడుగుతావు కూడా. ఆ ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన వ్యక్తికి నువ్వు ప్రజల దగ్గర మాట్లాడమని చెప్పేసి అని గ్యారంటీ ఏముంది, ఈజీగా మాట్లాడతావు. సిగ్గుపడన్నా కొద్దిగా, మంత్రి హోదాలో ఉన్నావు కదా, మంత్రి హోదా లేకుండా ఆయన ఎవడో ఒకరు లేదు తటాబొక్కగాడు మాట్లాడుతున్నాడు కింద సాయోలు, అసలు వాళ్ళ గురించి మనం పట్టించుకోవసలేదు అనుకుంటానికి లేదు. పైగా మంత్రి మా దరిద్రానికి వైసీపీలో మంత్రులందరూ ఇలాగే చస్తారు, ఇలాగే తగలాడతారు అందరూ. ఇంతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారా లేదంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారా అనేది కాదు మ్యాటరు, భాష. వీళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిరిగి సమాధానం చెప్పే తీరుమాట అది విధానం. పైగా మనం పొద్దులెత్తే విధి విధానాల గురించి మాట్లాడేసుకుంటాం, సంస్కారాల గురించి మాట్లాడేస్తాం, మన భాష గురించి మాట్లాడుతాం, ఎదుటి వ్యక్తి ఎలా విమర్శించాలో మనల్ని అది కూడా మనమే చెప్పేస్తాం. మనం మాత్రం కళ్ళల్లోని నోట్లలోని ఏం పెట్టేసుకున్నాం లాలీపాప్లు అని చెప్పని అడిగేస్తాం. ఇక్కడ మన మూతి మన ముక్కు మన కళ్ళు ఏవి పెట్టుకుంటేనే అలా అయిపోతాయి అక్కడ. నీకు ఎవడో అంటాడు కదండి అలాగా, నేను అనట్లేదు మిమ్మల్ని, ఎవడో అంటాడు కదా అలాగని. అయ్యా అప్పలరాజు గారు, మీ మూతి మీ ముక్కు మీ కళ్ళు అలా అయిపోయింది, మీరు ఏం పెట్టేసుకున్నారండి కళ్ళల్లోనే నోట్లలోనే ముక్కుల్లోనే చెప్పని అడగరా లాలీపాప్లు? అడుగుతారా? దయచేసి ఇలాంటి ఈ పిచ్చ భాష మాట్లాడమాకండి. పిచ్చి భాష అంటారు దాన్ని, ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే లోఫర్ భాష అంటారు దాన్ని. మీరు మంత్రి కదా, మంత్రి హోదాలో ఉన్నప్పుడు దయచేసి ఈ లాలీపాపుల గురించి కళ్ళు గురించి నోట్లో ఏం పెట్టుకున్నారో కళ్ళల్లో ఏం పెట్టుకున్నారో దయచేసి ఇలాంటి పదాలు వాడద్దు. అంటే మీ ఉద్దేశంలో లాలీపప్పు అయి ఉండొచ్చు కానీ ఆ సామాన్యులకు అందరికీ తెలిసిందే కదా, జనరల్గా ఏ సందర్భంలో వాడతారో దానికి ఏ మీనింగ్ వస్తాయి దానికి అర్థం ఏం వస్తాయని చెప్పేసాను. అంటే అది వేరే వేరే వెళ్ళుద్ది, మీకు నిజంగా అలాంటి ఉద్దేశం లేకపోవచ్చు కానీ ప్రజల్లోకి తప్పుగా వెళ్ళుద్ది, చెడుగా వెళ్ళుద్ది. మీ మీద గౌరవం పోయిద్ది తప్పితే పెరగదు నిజంగా. అదేంటరా బాబు అప్పలరాజు గారు అంటే మంత్రి అంటే మంత్రి పదవి ఎలా ఇచ్చారు ఆయనకి అర్థం కావట్లేదు, ఎవరన్నా ప్రశ్నించినా ఎవరన్నా మాట్లాడినా కానీ కళ్ళల్లోనే నోట్లోనే ఏం పెట్టుకున్నామని అడుగుతున్నాడు ఆయన. మరి ఈ నాలుగేళ్ల బట్టి మీరు రాష్ట్రానికి చేసింది సచ్చింది ఏమీ లేదు, కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా మనకి పీకి కట్టలు కట్టి ఏమైనా తీసుకొచ్చారంటే అదీ లేదు. మనం కూడా వెళ్ళిన రేపు పొద్దున్న చాలా అడిగేయచ్చేమో, రేపు పొద్దున్న వస్తారు కదా మన కొంపల దగ్గర ఓట్లాడటానికి, అప్పుడు కూడా నిన్ను ఇలాగ అడుగుతారు అప్పలరాజు గారు మీరు ఏం చేసి వచ్చారు, నోట్లో ఏం పెట్టుకున్నారు, కళ్ళలో ఏం పెట్టుకున్నారు, లాలీపాప్లు అని అడిగారనుకో ఏం సత్తారు మీరు? ఒకవేళ మీ అధినాయకుడు వచ్చినా కానీ అలాగే మాట్లాడతారు ప్రజలు ఎందుకయ్యా అంటే మంత్రి హోదాలో ఉండే మీరే మాట్లాడగలరు, ఏంటి ప్రజలు మేము మాట్లాడితే వచ్చిందని అడుగుతారు. ఆ పరిస్థితి అయితే తెచ్చుకోమాకండి, మనం అతి మాటలు మాట్లాడి అతి వాగుడు వాగేసి ఏది పడితే మాట్లాడితే నడిచిపోద్ది కదా అని చెప్పి అని అనుకుంటున్నారు మీరు అంతే. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులుగా మనం చలామణి అవుతున్నాం అంటే మనకు ప్రజలు ఓట్లేసి గెలిపితేనే, అది మర్చిపోమాకండి. మీకు ఎలాగ పరువు లేదు, మీకు ఎలాగ సిగ్గు సరాలు లేవు. ఇప్పుడు చూడండి గుడివాడలు తిట్టుకుంటలేదు మేము, కొడాలనాని తిడుతున్నారు చాలామంది, కొడాలనాని నేను కొన్ని గుడివాడ ప్రజల్ని తిట్టుకుంటున్నారు కొంతమంది.
निजा वाले बाबू अला कुड़ा व्यक्ति ने गेलेंटे निजा देवे वाले दंड दंड पेटर को मे अलागे प्राता पर्वेमा कं नोट कल्ला पेवा अदे कावा मा दर की कंडी पेटेको नोट कल्लाको इंका अंदमचन दर इंको लेदेमो मरी नोटेकोवाल कल्लाको मंत्रुले पटमन शाख गुरी माटाड़े पटमन पद निम्स माटर ईन शाख गुरी माटला इपड़कोड़ यदो आवास के पुना प्रेस मीटी यदि इगदीसेलाता अंदमे सचिदी उड़को अभी सोल प्रकाले इगदीसे पड़ेम रेंजो उठाइना बच्चू उड़ा माटते कल्लाक नोटू इला विमर्शक कलम गड़पाल अंत पब्बन गड़पाल अंदमे सचिदी उड़ा नोट अन्नी लालीपापल पेड़ा आना मंत्री मल्ल मध्य इधर की कहीं विमर्शे मैं ये भाष माटे विमर्शी नीक नीके कनबड़े रेल पदना रेल पंद जगनमोहन रेडी गार का गज्जल कट्को तिगर कदा प्रत्येक हौदा प्रत्येक हौदा पोलवर राजधान मेरे पेटेक नोट लालीपे कदा एवं लालीपेटेक अंत एवरना कदा लालीपिग्मा भाष माने अना मंत्रिवे कदा अमरापूर्त कमेंट अंत लोफर मटलोटे मिम्मेल मंत्री एनुकाल मुं निजा दूल का वाली मंत्री अधिकारिक प्रेस मीटी मंत्री हूदा गो मिनिस्टर मिनिस्टर सिद्धि अप्पलराजु कुर्चोपेटे नोटको लालीपल पे इंका यदना पे तमर के गुर्त रे मेरी इप्डा अड़क लेकरा मन को रावास निधर प्रस्ताव मेरे पेटेक नोट अड़ता जना सिग्तेना विमर्शे मन को सिग्गना मन बति की इंकनी नोटेकना कल्लाको सेवल्लोटेकना गन्नी एक् पड़ता अगर पेटेक अलीपे इंका वीलो उदरू नागे मन पीक पड़े कुटे जनाको मन मिम्मेल एवरना विमर्शे कंट्रोलो लेवल्लोटेको लालीपापल पेटेको अभी पेटेको इेटेकोरा मेरे पेटेको अंदर ये पेटर इंका मन नागे केन्द्र मन को रावास निध विषय में यानी इंकोदा विषय में यानी मन नागे एम पेटेक कंट्रोलोनी सेवल्लोनी मुक्ल अट्ठा अंदर सिग्ते अना मंत्री हौदा उन्नावो मंत्री नुलाे भाष सर उ कल्लाको नोटेको अंदर की अलवाटलिए निद्र ले लालीपल नोटको अलवाको तिगत चक्कर अंदर की अलवाटल का अला उठा नी पौरपाटी मंत्री अयो मूडे मंत्री अयो का फस्ट नीचे मूडे का नागे मंत्री इपड़की सैकंड टर्म को नीकेचार मंत्री नी शाख गुरी संबंधी आना चुपू नोटेको नी शाख गुरी माटा नोटे आंक नोटेक इंका गोप मंत्री राष्ट्र की मिलने मंत्री कावालमोड़ेमो असैम्ली यदवाड़ो औरड़ेमो नोट कल्लाको लालीपल पे अड़ता ये कावाल मैं राष्ट्र प्रजू तवर पेटेक नोट नोट अला नोर अलाइए नीक कदना राष्ट्र की मिलने मंत्री कावालमो मोगड़ाड़ोड़ेमो असैम्ली यदवाड़ो औरड़ेमो नोट कल्लाको लालीपल पे अड़ता ये कावाल मैं राष्ट्र प्रजू
తవర్ పెట్టేసుకున్నా నోట్లోని ఆ నోట్లు అలా పెట్టుకొని 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 ఆ నోరు అలా అయిపోయింది నీకు కదన్నా.